మెదక్ జిల్లా టేక్మాల్లో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డుల లబ్ధిదారులకు పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గ్రేసిబాయ్, ఎంపీపీ చింత స్వప్న, జెడ్పీటీసీ సరోజన, జిల్లా కోఆప్షన్ యూసుఫ్, మండల పార్టీ అధ్యక్షులు బీరప్ప, కార్యదర్శి అవినాష్, నాయకులు శ్రీధర్చారి, రాజేశ్వర్, సత్యం, విక్రమ్ గౌడ్, యశ్వంత్ రెడ్డి, సిద్ధన్న, యాదయ్య, మల్లేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యూసుఫ్ గారికి, టేక్మాల్ మండల ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అట్లాగే రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి, మండలంలో ఉన్న సీనియర్ నాయకులకు, అట్లాగే ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, కళ్యాణ లక్ష్మి కానీ, అట్లాగే కొత్త రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు, పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎలక్షన్ సమయం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం కొత్త కార్డులు అప్లై చేసినప్పటికి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మధ్యలో కొన్ని ఇచ్చినప్పటికి కూడా ఇంకా కొందరికి పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని చాలామంది మేము ఆయా గ్రామాల్లో పర్యటనకు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి వీటన్నిటినీ క్లియర్ చేసి చాలామంది పేద ప్రజలు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే కేసీఆర్ గారు వీటిని ఆమోదించి మీ అందరికీ కూడా దాదాపు మన మండలంలో 374 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు ముందుగా అందరూ కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.